200 ప్లస్ పిఎన్జీస్. ఓ మై గాడ్, మీరు డౌన్లోడ్ చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ నోడియో ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు అయితే 200 ప్లస్ అయితే ట్రాన్స్పరెంట్ పిఎన్జీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ ఫోటో అయితే 200 ప్లస్ లేడీస్ అండ్ జెంట్స్ మీకైతే 200 ప్లస్ అయితే ఇవైతే నేను అయితే ప్రొడేస్తున్నా. దానికోసం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నది మీరు అయితే చెప్పాలి ఏంటంటే, ఇది ఉంది చూసిన ఇప్పుడు నేను 200 ప్లస్ ప్రొడేస్తున్నా కదా, దీంట్లో దీన్ని ఇప్పుడు వేరే యూట్యూబర్ డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని ఒక్కొక్క పిఎన్జీని ఒక్కొక్క వీడియో చేస్తాడు, వాళ్ళకు ఎట్లయితే తెలుసు ఆ వ్యూస్ వేరే వారే వేరే లెవెల్లో వస్తాయి, మనకు వ్యూస్ రావు. నేను 200 ప్లస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నందుకు నేను ఒక్కడే చెప్తున్నా, మీరు పక్కా ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్, మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా, పక్కా లైక్ చేయండి. నేను 500 లక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, మీరు 500 లక్స్ పక్కా రీచ్ అయ్యి చూడాలి. ఎందుకంటే 200 ప్లస్ పిఎన్జీస్ అంటే చాలా కష్టం, మీకు తెలుసు ఆ విషయం. అందరు ఒక్కటి రెండు మూడు ప్రొడేస్తున్నాయి, ఒక్కటే ఒక ఎగ్జామ్ 200 ప్రొడేస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ప్లీజ్. ఈ ఒక్క వీడియో నా అకౌంట్కి ఏం చేసినా గ్రోత్ రాదు, బట్ ఈ వీడియో నా ప్లీజ్ లేపండి ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను కొంచెం కష్టపడి మీకోసం అయితే 200 ప్లస్ అయితే పిఎన్జీస్ అయితే కలెక్ట్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి అయితే ప్రొడేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా అది మీ ఇష్టం. ఓకేనా, ఇదంతా ఆపేసి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ నేనైతే 200 ప్లస్ పిఎన్జీస్ అయితే ఇవన్నీ అవే పిఎన్జీస్ ఫ్రెండ్స్. ఇవి మీరైతే డౌన్లోడ్ చేసుకోండు సులభమే, బట్ ఇవి మీ గ్యాలరీ దగ్గర రావాలంటే ఎక్స్ట్రాక్ట్ అనేది ఒకటి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఒక ప్రాసెస్, చిన్న ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేయాలి, నేనైతే డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ రెండు ప్రాసెస్లు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీ మొబైల్లో మీ ప్రస్తుతం చూసిన యూట్యూబ్ వీడియో అయితే ఎంచుకోండి. అందుకోసం అయితే యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ సెర్చ్ బటన్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మహి ఎడిటింగ్ వల్లనే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మహి ఎడిటింగ్ వల్లనే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నా ఛానల్లోకి వెళ్ళండి. నా ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ప్రస్తుతం చూస్తున్న వీడియో ఇది అనుకోండి ఫ్రెండ్స్, నేను రికార్డ్ చేసిన వాటి చూపెట్టేది. ఆ ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియోని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు చూస్తున్న వీడియో అయితే ఇలా ప్లే అవుతుంది, మీరు చూస్తున్న వీడియోని అయితే ఎంచుకోండి. ఈ వీడియో ఎంచుకున్న తర్వాత వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ అవర్ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. దాని మీద క్లిక్ చేసుకుంటూ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చేసి క్రోమ్ అయితే క్లిక్ చేసుకోండి. క్రోమ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్లో అయితే పక్క టెలిగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈ యాప్ అయితే మీకైతే ఓపెన్ కాదు ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా చూపెట్టిన తర్వాత ఈ ఇక్కడ వ్యూ ఇన్ టెలిగ్రామ్ అని చూపే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూ ఇన్ టెలిగ్రామ్ అని చూపెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలి కూడా, ఇక్కడ మీరు జాయిన్ ఇక్కడ మీకు అయితే జాయిన్ అని వస్తుంది, మీరు పక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా. అయిన తర్వాత మీకైతే ఇక్కడ ఇక్కడ డీజే మూవీ పోస్టర్ ఈ వీడియో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడ మీద పైన లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తూ మీకైతే ఇక్కడ ఈ వీడియో అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఆ వీడియో డిస్క్రిప్షన్ కిందికి రాను ఫ్రెండ్స్, ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి రాను ఫ్రెండ్స్ ఓకేనా. కిందికి అనేటకంటే కిందికి వచ్చిన తర్వాత 200 ప్లస్ అనేది ఒకటైతే మీకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, డ్రైవ్ ఫోల్డర్, దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. డ్రైవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ క్రోమ్ అనే మీ పైన క్రోమ్ చూపెట్టేది, క్రోమ్ మీద కూడా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. మళ్ళీ క్రోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే జిప్ ఫైల్ అనేది అయితే ఈ విధంగానైతే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పైన ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి క్రోమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. అంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి క్రోమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఎనీ వే అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఎనీ వే మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. డౌన్లోడ్ ఎనీ వే మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ డౌన్లోడింగ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ డౌన్లోడింగ్ జిప్ ఫైల్ అని అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. నాకైతే 30-46% అయితే అయింది ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా అయిన తర్వాత మీరైతే మొత్తం అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 77 MB అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా 77 MB డౌన్లోడ్ అని చేసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫైల్ మేనేజర్ అంటే మీకు తెలుసు, ఫీచర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోన్ స్టోరేజ్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫోన్ స్టోరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా భూతార్థం, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకైతే ఇక్కడ 200 ప్లస్ అని కొట్టుడుతో ఆటోమేటిక్గా నేనైతే మీకు ప్రొవైడ్ చేసిన జిప్ ఫైల్ అయితే ఉంది కదా,
జిప్ ఫైల్ అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ జిప్ ఫైల్ అనేది చూపెట్టిన తర్వాత మీరైతే ఆ జిప్ ఫైల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ప్రివ్యూ అని ఇట్లా గుండ్రంగా రెండు చుక్కలు తిరిగి అయితే ప్రివ్యూ అని చూపెట్టుద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రివ్యూ అని చూపెట్టిన తర్వాత మీకైతే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయి మీకైతే ఆ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మీరైతే మీ గ్యాలరీ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ అనేటివి అయితే మీ గ్యాలరీలోకి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ఫొటోస్ అనేటివి అయితే మీ గ్యాలరీలోకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ అప్, దిస్ ఇస్ మహేష్ గుంటి.